హైదరాబాద్ శివారు మల్లారెడ్డి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ఐటీఏహెచ్ఏఎస్ 4వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఓటీ, డేటా విశ్లేషణ, రోబోట్, అంతరిక్ష, డిజిటల్ టెక్నాలజీ సద్వినియోగం చేసుకోవాలని పలు విశ్వవిద్యాలయాల వీసీలు తెలిపారు. తద్వారా పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడంతో పాటు కర్షకులకు మంచి ఆదాయాలు లభించడానికి అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు.